Hello, buddies. ఇవాళ మనము ఇంకో వెరైటీ దోశని చూడబోతున్నాము. అదే ఇన్స్టెంట్ ముర్మురా దోశ. దీనికి కూడా మనము ఏ పప్పులు సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ముందుగా ఒక 3 కప్స్ వరిపెళ్ళాలు సోక్ చేసుకుంటున్నాను నేను. దీన్ని యాక్చువల్గా ఒకసారి వాష్ చేసి సోక్ చేసుకోవాలి. అప్పుడు ఆ పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది. దాని తర్వాత 3 కప్స్కి 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను, సూజీ రవ్వ. 1/2 కప్ కర్డ్, ఇవి బొంబాయి రవ్వ కర్డ్ కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఈలోపు మనం దోశకి కావాల్సిన చట్నీ చేసుకుందాము. దీనికి యాక్చువల్గా రెడ్ చట్నీ చాలా బాగుంటుంది, ఎందుకంటే అది చప్పగా ఉంటుంది, దానికి ఇది పుల్ల పుల్లగా బాగుంటుంది. దీనికి మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, వెల్లిపాయి, కొంచెం చింతపండు, ఒక 2 టమాటోలు వేసి దీన్ని బాగా వేయించుకోవాలి. కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. దీనిలోనే ఇలా వేయించిన దాన్ని దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని కాస్త తాలింపు పెడితే సేమ్ మన రోడ్ సైడ్ ఇచ్చే రెడ్ చట్నీలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ చప్పగా ఉంటుంది కాబట్టి ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టిన పిండిని మిక్సీ జార్లో వేసుకొని మురమరాలు కూడా కొంచెం ఇట్లా స్క్వీజ్ చేసుకొని పిండుకొని వేసి రెండింటినీ కలిపి మిక్సీ పెట్టుకోవాలి. నేను ఇది సాఫ్ట్ స్పాంజ్ దోశ కోసం అని చెప్పేసి 3 కప్పుల వరిపెళ్ళాలకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. కానీ యాక్చువల్గా మీరు ఒకవేళ క్రిస్పీ దోశ కావాలంటే 1:1 ఈక్వల్ తీసుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ వరిపెళ్ళాలైనా బ్రెడ్ అయినా ఇవన్నీ మనం కేవలం మెదుపు కోసం తీసుకుంటున్నాము, సాఫ్ట్నెస్ కోసం. మీరు ఇది ఎక్కువ వేసే కొంది సాఫ్ట్నెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి క్రిస్పీనెస్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పిండిని బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టిన పిండిని ఇప్పుడు మనము ఒక పాన్ మీద కొంచెం వాటర్ చల్లేసి క్లీన్ చేసేసి టిష్యూతో దోశ స్ప్రెడ్ చేసుకున్నాము. నేను చెప్పినట్లుగా స్పాంజ్ దోశ అయితే కొంచెం లావుగా లైక్ ఊతప్పం లాగా వేస్తే ఇది చాలా బాగుంటాయి. ఇట్లా 2 పక్కలు కావాల్సిన వాళ్ళు 2 పక్కలు కాల్చుకోవచ్చు, లేదంటే 1 సైడ్ కూడా సరిపోతుంది. కొంచెం థిక్గా వేసాను కాబట్టి నేను 2 సైడ్స్ కాలుస్తున్నాను. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ప్లెయిన్ పల్చని దోశ కూడా వస్తుంది, బట్ సాఫ్ట్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల సరిగ్గా రాదు. సో మీరు కూడా ఈ స్పాంజ్ దోశని, ఇన్స్టెంట్ మర్మురా దోశని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ keep watching my videos.